భారతదేశంలోని సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్రావు, ఇతర టీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 7 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. బీజేపీ ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తున్నాయని, దీంతో దళిత బిడ్డలు రిజర్వేషన్లు కోల్పోతున్నారని, 7 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇంకా ఇవ్వలేదని అన్నారు.